జగిత్యాల జిల్లా రాజారాంపల్లిలో ఇగ్లూ సినిమా థియేటర్ నిర్మిస్తున్నారు. గ్రామస్తులు సినిమా చూడాలంటే 40 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో ముంబైలో చూసిన ఇగ్లూ థియేటర్ గ్రామంలో నిర్మించాలని ఆలోచన చేశారు. కేవలం 20 గుంటల స్థలంలోనే ఇగ్లూ ఇళ్ల తరహాలో బుల్లితెర థియేటర్ నిర్మాణం చేపట్టారు. 100 సీట్ల సామర్థ్యం, 42 అడుగుల వృత్తంలో రోజుకు 5 షోలు ప్రదర్శించే విధంగా ఏర్పాటు చేస్తున్నారు. మల్టీప్లెక్స్ అనుభూతి కలిగే విధంగా సౌకర్యాలు కల్పిస్తున్నారు. ఇప్పటికే దాదాపు 90% పనులు పూర్తి కాగా మరో నెల రోజుల్లో ప్రజలకు అందుబాటులోకి రానుంది. రాజారాంపల్లిలో థియేటర్ నిర్మాణంతో ధర్మపురితో పాటు ధర్మారం, వెల్గటూరు మండలాల ప్రజలకు అందుబాటులోనే ఉంటుంది. ముంబైలో చోటు మహారాజ్ ఫ్రాంచైజ్ ఒప్పందం మేరకు ఇగ్లూ థియేటర్ నిర్మాణం జరుగుతోంది. 4 భాగస్వాములు ప్రజలను ఆకర్షించే విధంగా 85 లక్షల పెట్టుబడితో నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. వ్యాపారం చేయడానికి ప్రతి ఒక్కరూ పట్టణాలకు వలస వెళుతున్న క్రమంలో తమ ప్రాంతవాసుల కోసం రాజారాంపల్లిలో థియేటర్ నిర్మిస్తున్నామని యజమానులు తెలిపారు. ఈ చుట్టుపక్కల 30-40 కిలోమీటర్ల వరకు ఏ థియేటర్ లేదన్న ఆలోచనతో కన్స్ట్రక్షన్ చేయబోతున్నాము. ఇది మేము బాంబేలో చోటు మహారాజ్ సినీ కెఫే అనే వాళ్ళ దగ్గర ఫ్రాంచైజీ తీసుకొని ఇది నిర్మిస్తున్నాము. దీనిలో 3 టన్ ఏసీలు 3 ఉంటాయి, 5.1 సౌండ్ సిస్టమ్ ఉంటుంది, మంచి పీవీఆర్లో ఉన్నలాంటి లగ్జరీ సీట్స్ ఉంటాయి. ఇక్కడ మా ప్రత్యేకత ఏంటంటే టికెట్తో పాటు మేము రిఫ్రెష్మెంట్ డ్రింక్, పాప్కార్న్ అండ్ స్నాక్స్ మేము ప్రొవైడ్ చేస్తాము వీళ్ళకు. సో ఇదేంటంటే ఈ థియేటర్ స్పెషాలిటీ ఏంటంటే లైక్ 100 సీటెడ్ కెపాసిటీ తోటి ఉంటుంది. అండ్ ఈ మోడల్ వచ్చేసి ఐ మీన్ లైక్ అట్రాక్టివ్గా రౌండ్ డిజైన్ తోటి డిజైన్ చేయబడ్డ థియేటర్ అండి ఇది. సో ఈ థియేటర్ స్పెషాలిటీ ఏంటంటే లైక్ మనం సిటీలో మెట్రో సిటీస్లో చూసుకుంటే కనుక లైక్ పీవీఆర్, హైమాక్స్ థియేటర్స్కి ధీటుగా ఉండే థియేటర్ ఇది. సో ఈ థియేటర్ ఇక్కడ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే ఈ ఉన్న మనం ఈ అర్బన్లో ఉన్న ఈ పీపుల్కి అట్రాక్టివ్గా అంటే ఐ మీన్ లైక్ వీళ్ళు ఎక్కడికి వెళ్ళలేని ఐ మీన్ లైక్ అందుబాటులో ఉండాలని చెప్పేసి ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. చోటా మహారాజన్ హాల్స్గా పిలిచే ఈ థియేటర్లు మహారాష్ట్రలోని అకోలా, ఆంధ్రప్రదేశ్లోని అనంతపూర్తో పాటు ఖమ్మం జిల్లా కల్లూరులో ఉన్నాయి. హైదరాబాద్ నిజాంపేటలోనూ నిర్మాణమవుతోంది. ఫైబర్ వుడ్ లాంటి సామాగ్రితో స్వల్పకాలిక వ్యవధిలోనే నిర్మిస్తున్నారు.